సంధ్య, నేనుండేది కొద్ది రోజులే కదా, సరదాగా ఏ పార్కుకు సినిమాకు వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. అయ్యో, గుడికొచ్చి ఏంటండి ఆ మాటలు? అయినా మనిషికి సరదాలే కాదు, భక్తి కూడా ఉండాలి. భక్తి నాకెందుకు లేదు, నాది దేశభక్తి. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడే వీర భక్తుణ్ణి. మీ భక్తి దేశం మీద ప్రేమ అయితే నా భక్తి మీ మీద ప్రేమ. ఏమండి, అక్కడికి వెళ్ళి వినాయకుడికి పూజ చేద్దాం, రండి. ఎప్పుడు పూజలేనా, తర్వాత చేద్దాంలే. కాసేపు ఇక్కడ కూర్చుందాం, కూర్చో కూర్చో. ఏమండి, అక్కడ మీ క్యాంప్లో పండుగలు చేసుకుంటారా? గుడికి వెళ్తారా? దండం పెట్టుకుంటారా? హలో, ఏంటి ఆ క్వశ్చన్స్? నేనే నాస్తికుణ్ణి కాదు, చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న రోజు గుడికి వెళ్తారు. స్కూల్కి వెళ్లే ముందు బొట్టు కూడా పెట్టుకుంటాను. కాకపోతే నీతో ఉన్నంతసేపు టైంని బ్యూటిఫుల్గా రొమాంటిక్గా. అయ్యో, ఏంటా మాటలు, ఇది గుడి. అరే, నేను బూతులు మాట్లాడటం లేదు, నా పెళ్ళం మీద ప్రేమ చెప్తున్నాను. అది తప్పని ఏ దేవుడు చెప్పడు. దేవుడు ఏమడిగినా మాట్లాడాడు, మహిమ చూపిస్తాడు. అలా అని నోటుకొచ్చింది అనకూడదండి, పాపం. ప్రకృతి ధర్మాన్ని కూడా పాపం అంటే ఎలా సంధ్య? మహాప్రభు, మీతో వాదించలేను, నన్ను వదిలేయండి. ఓటమిని ఒప్పుకున్నందుకు క్షమించేస్తున్నాను, లేదంటే గుళ్ళో ఉన్న బొమ్మల గురించి, వాటి అర్థాల గురించి. సంధ్య, ఏ జన్మలో అదృష్టం చేసుకున్నాను, మీలాంటి భర్త దొరికాడు. నేను దొరకలేదు, మా అమ్మే నిన్ను వెతికి తీసుకొచ్చింది. అయినా నాకు అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే మా అమ్మ రిక్వెస్ట్ చేసేసరికి నో అనలేకపోయాను. కానీ నిన్ను పెళ్లి చూపుల్లో చూసిన తర్వాత ఎంత అందాన్ని మిస్ అయిపోయేవాడు అని చాలా ఫీల్ అయిపోయాను. సాంప్రదాయానికి చీర కట్టి, తెలుగుతనానికి బొట్టు పెట్టి, పసుపు కుంకుమతో పాటు ప్రేమ అనురాగాన్ని అందంగా అలంకరించుకునే ఉండే నీలాంటి అమ్మాయిని మిస్ చేసుకుంటే ఎన్నెన్ని జన్మలు బాధపడేవాడినో నాకే తెలీదు. మీ అంత కవితా దృష్టి నాకు లేదు, కానీ నాకు మాత్రం మీరే గొప్ప. ఎన్ని జన్మలెత్తినా మీరే నాకు భర్త. తదాస్తు. సంధ్య, నేను పక్కన లేనప్పుడు కూడా నువ్వింతే సంతోషంగా ఉండాలి. అలా అని మీరు కూడా ఎక్కువ రోజులు బోర్డర్లో ఉండిపోకూడదు. వీలు దొరికినప్పుడల్లా వచ్చేస్తాను, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు బాధపడకూడదు. నీ కళ్ళల్లో నీళ్ళొస్తే నేను తట్టుకోలేను. అంటే అప్పుడప్పుడు నేను మిమ్మల్ని మిస్ అవుతూ ఉంటాను, ఆ టైంలో మాత్రం తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది. అదే కంట్రోల్ చేసుకోవాలని చెప్తున్నాను. నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతాను, అలాని ఏడిస్తే ఏం ప్రయోజనం లేదు కదా. నీకు తోడుగా అమ్మా నాన్నలున్నారు కదా, వాళ్ళ ధైర్యం నువ్వే. చిన్నప్పటి నుంచి నన్నెంత ప్రేమగా చూసుకున్నారో నాకు తెలుసు. వీలైనంత త్వరగా సర్వీస్ పూర్తి చేసుకొని ఇంటికొచ్చి మీ అందరితో పర్మనెంట్గా ఉండిపోవాలనుంది, కానీ అది అనుకున్నంత సులువు కాదు.
సంధ్య, నాకు మాట ఇస్తావా? ఏంటండి? నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా మా అమ్మ నాన్నల్ని సంతోషంగా చూసుకుంటావా? ఏమండి, వాళ్ళు వరుసకి నాకు అత్త మామలే అయినా అమ్మా నాన్నలతో సమానం. మీరు ఎలా కోరుకుంటున్నారో వాళ్ళిద్దరినీ అలాగే చూసుకుంటాను. నేను మీకు మాట ఇచ్చినట్టు మీరు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి. నేనా? దేని గురించి? జీవితాంతం నన్ను ఇంతే సంతోషంగా చూసుకుంటాను అని, సరదాకి కూడా నా చెయ్యి వదలను అని నాకు మాట ఇవ్వండి. పిచ్చిదానా, దీని కొట్టేందుకు? తాళి కట్టినప్పుడే అది ఫిక్స్ అయ్యాను. ఏమో అండి, అదంతా నాకు తెలీదు. ఆ దేవుడి సాక్షిగా ఈ గుడిలో నాకు మాట ఇవ్వండి. గుడ్ మార్నింగ్ కమాండర్. శాశ్వతం కాదని ఆ దేవుడికి ముందే తెలుసేమో, అందుకే ఆ రోజు గుడిలో మాటని ఇవ్వనివ్వకుండా చేశాడు. నేనే పిచ్చిదాన్ని, అర్థం చేసుకోలేకపోయాను. అమ్మా నాన్నల మనసు మార్చడంలో నా భర్తతో పాటు నువ్వు కూడా సహాయం చేయి దేవుడా. వాళ్ళు క్షేమంగా ఉండడం కన్నా నేను కోరుకునేది వేరే ఏమీ లేదు.